Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Chandra Babu Chepina Matalaku, our TDP Natalu, Enche Sero Telsa, Rendivel Erven Algulo, Elagana, Hikarlo Kravalani, Gettiga Tri Chestondi, Pradana Pratipakshan, Telegation Party. In the course of party Adheneta, Chandra Babu Naidu, Naikala Panitirapai, Nityan Drustibetu, Disa Nirdesan Jesneru, Jilalo, Natalu Yala Panijesneru, Prabutwa Vaifalpai, Yala Poratuneru, Kari Kartalanu, Diguvas Ren Natalanu Kalpukan Veltunara, Leda, Amsalapai, Ainara Disneru, Party Lakshalanu Cherukoleni Variki, Disa Nirdesan Jesneru. అయితే ఓ జిల్లా నేతలపై మాత్రం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారట. పార్టీకి కీలకమైన జిల్లాలో లీడర్లు ఉత్సాహంగా పనిచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ జిల్లానే ఉమ్మడి గుంటూరు జిల్లా. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు సరిగ్గా పనిచేయకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశిస్తే కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జీలు భేటీ కావడంపై మండిపడ్డారట. పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ కొందరు నేతలు వెనుకబడి ఉండడంపై క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఒక్క గురజాల తప్ప మిగిలిన నియోజకవర్గాలన్నీ సభ్యత్వ నమోదులో వెనుకబడి ఉన్నాయని, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలు కార్యకర్తల పట్ల మరీ దారుణంగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసుల వ్యవహార శైలిపై ప్రైవేటు కేసులు పెట్టాలని చెప్పినా ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇకపై నేతల పనితీరుపై ప్రతి నెల 1-to-1 భేటీ అయి సమీక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పుడు కొందరు నేతలు ముందుగానే పోలీసులకు చెప్పి హౌస్ అరెస్టులు చేయించుకుంటున్నారని, ఇలాంటి పనులు చేస్తే ఇకపై సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. 2024 ఎన్నికలలో టీడీపీకి ఉమ్మడి గుంటూరు జిల్లా చాలా కీలకం. ఎందుకంటే రాజధాని ప్రాంతం ఈ జిల్లాలోనే ఉంది. వైసీపీ సర్కార్ రాజధానిని నిర్లక్ష్యం చేస్తుండటంతో ఈ జిల్లాలోనే ఎక్కువ సీట్లు వస్తాయని టీడీపీ భావిస్తోంది. అలాంటిది ఇక్కడ నేతలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేక మరేదైనా కారణం ఉందా అనేది చంద్రబాబు ఆరా తీస్తున్నట్లు సమాచారం.